మొన్నయ్యన గారి ప్రెస్ మీట్, మొన్నయ్యన గారి ప్రెస్ మీట్ చూసినప్పుడు నిజంగా ఇటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిన్ననే అనుకుంటా ఈయన ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్ చూసినప్పుడు నిజంగా నాకు నవ్వాలనో ఏడవాలనో కూడా అర్థం కాల. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు తానే తెలంగాణతో రాజీ పడ్డానని, విభజనలో భాగంగా ఏపీకి రావాల్సిన సంస్థల్లో కొన్నింటిని తానే వదిలేశానని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో అంటాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే ప్రెస్ మీట్లో ఒక అడుగు ముందుకు వేసి ఏమంటాడో తెలుసా? పసుపు కుంకుమ కింద తాను ఓట్ల కోసమే అధికారికంగా ప్రజలకు డబ్బులు పంచుతున్నానని కూడా చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నయవంచకుడికి ఎన్నికలు వస్తే కానీ ప్రజలు గుర్తుకు రాని ఇలాంటి వ్యక్తికి తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ఏమాత్రం కూడా సంకోచించని ఈ వ్యక్తికి, ఇలాంటి వ్యక్తికా మనం ఓటు వేయాలి అని చెప్పి అంశం మీద ప్రతి గ్రామంలోనూ చర్చ జరిగేట్టుగా చూడండి, ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేట్టుగా చూడండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం.